పరమ శాంతి. ఈరోజు మనం ఆత్మ యొక్క రియలైజేషన్ తోటి ఆత్మశక్తిని పెంచుకొని విశ్వ పరివర్తన కోసం దాన్ని ఉపయోగించుటకు యోగం చేద్దాము. మీరందరూ కళ్ళు మూసుకొని కూర్చొని పూర్తిగా రిలాక్స్ అయ్యి ఒక ఆసనాన్ని ఎంచుకోండి. బుద్ధిని స్థిరంగా శాంతచిత్తంగా ఉంచుకొని మన్ బుద్ధిని శరీరాన్ని స్థిరంగా ఉండే విధంగా రిలాక్స్ రిలాక్స్ అవుతూ పరం శాంతి పరం శాంతి పరం శాంతి పరం మహాశాంతి పైన ధ్యాస పెడుతూ మీ యొక్క ధ్యాస అంతా ఈ శరీరం పైనుండి తొలగించి ఆత్మ పైన సంకల్పం చేస్తూ ఆత్మను చూస్తూ ఉండుటకు ఫోకస్ చేయండి. ఆత్మ పరం లైట్ స్వరూపము. ఆత్మ పరం ప్రకాశం పైన ఫోకస్ చేయండి. మనసును ఒక్కసారిగా ప్రశాంతంగా చేసుకోండి. మీ మనసు కంట్రోల్లోకి రాకపోతే వెనుక నుండి అంకెలు లెక్క పెట్టండి. అంటే 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. శరీరం రిలాక్స్ అవుతుంటే మనసు బుద్ధి కూడా రిలాక్స్ అవుతూ ఉంటుంది. మనసు రిలాక్స్ అయితే శరీరము బుద్ధి కూడా రిలాక్స్ అవుతూ ఉంటుంది. నేను బేహద్కే బేహద్ పరం 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 మహానాత్మను అని సంకల్పం చేయండి. పవిత్రమైనటువంటి పరం ప్రకాశం కలిగినటువంటి బేహద్ ఆత్మను బేహద్ మహాన్ ఆత్మలమైన మనం పరం ప్రకాశాన్ని చూసే అభ్యాసం పెంచుకుంటూ ఉండాలి. నా ఆత్మ బేహద్ ప్రకాశంగాను శరీరం ప్రకాశమయంగాను అవుతూ ఉన్నది. నెమ్మది నెమ్మదిగా నా సూక్ష్మ శరీరమును కారణ శరీరమును కూడా పరమ శక్తులతో నింపుకుంటూ ఉన్నాను. నా ఆత్మ పవరు సూక్ష్మ శరీరంలోనూ
చార్జ్ చేసుకుంటూ ఉన్నాను. నా ఈ స్థూల శరీరమును దీనిలో ఉన్న ప్రతి ఒక్క కణమును ప్రకాశమయంగా మార్చుకుంటూ ఉన్నాను. కారణ శరీరము అనగా గొంతు భాగం నుండి నాభి వరకు బంగారం లాంటి సన్నని తీగ చైన్ లాగా ఉన్నది. దాన్ని నేను అనుభవం చేసుకుంటూ ఉన్నాను. అది ప్యూర్ వైట్ వైట్ కలర్లో ఉన్నది. ఇది పరంప్రకాశంగా ఉన్నది అని అనుభవం అవుతూ ఉంది. నా శరీరమునకు 3 అడుగుల దూరం వరకు ఈ పవరు ఆరాగా కవచంగా ఉండిపోగాక అనే సంకల్పం చేస్తూ ఉన్నాను. అంటే ఈ పరంప్రకాశం యొక్క ఆరా నా శరీరము చుట్టూ వ్యాపిస్తూ ఉంది. నా ఆత్మ శక్తిశాలిగా పరం లైట్గా పరం పవర్గా అవుతూ ఉంది. నేను నా సంకల్పంతో ఈ ఆరాను సీల్ చేసుకుంటూ ఉన్నాను. నేను గట్టి దృఢ సంకల్పం చేస్తూ ఉన్నాను. నా ఆరా అంతా పరం లైట్ తోటి పరం ప్రకాశంతో సీల్ అయిపోయి ఉంది. నా ఈ ఆరా లోపలికి వాయుమండలంలోని ఏ నెగిటివ్ రావటం లేదు. ఎవరి ఆలోచనలు నా ఆరాలోకి రావటం లేదు. ఇక నేను నెమ్మది నెమ్మదిగా ఆత్మస్వరూపం యొక్క అనుభవాన్ని చేసుకుంటూ ఆత్మ చుట్టూ కూడా ఆరాని వేసుకొని కూర్చున్నాను. నేను బేహద్ పరం ఆత్మను కనుక నా పవరు ఇంకా పెరుగుతూ ఉంది. నా యొక్క ఈ ఆరా నా రూము వరకు విస్తరించి ఉంటుంది, విస్తరిస్తూ ఉంది. ఇంకా
నా ఇంటి మొత్తం వరకు విస్తరించేస్తుంది. నా ఆర నా ఇంటి మొత్తం వ్యాపిస్తూ ఉంది. నా ఇంట్లోని సభ్యులందరికీ పరంప్రకాశం యొక్క ఆర లభిస్తూ ఉంది. వీరంతా సేఫ్టీగా ఉన్నారు. నా ఆరా మొత్తంలో పరంశాంతి వైబ్రేషన్స్ నిండి ఉన్నాయి. పరం లైట్ పరం ప్రకాశము పూర్తిగా వ్యాపించింది. ఈ నా పరంప్రకాశం యొక్క ఆరా ఇంకా పెరుగుతూ పెరుగుతూ మా ఊరు మొత్తానికి, మా గ్రామం వరకు, తరువాత నేనున్న డిస్టిక్ వరకు, జిల్లా వరకు, నేనున్న రాష్ట్రం వరకు, తర్వాత దేశం వరకు ఇంకా ఇంకా సమస్త పృథ్వీలోకం వరకు, సూక్ష్మ ప్రపంచం వరకు వెళ్ళిపోతూ ఉంది ఈ పరంప్రకాశము పరం లైట్. పృథ్వీని దాటి అన్ని గ్రహాలలోకి, అనగా సోలార్ సిస్టమ్ వరకు ఈ బ్రహ్మాండం మొత్తం వరకు వ్యాపిస్తూ ఉంది. ఇది ఇంకా పెరుగుతూ పెరుగుతూ బేహద్ కళల పవర్ వరకు, పరంధామం వరకు చేరుతూ చేరుతూ వ్యాపిస్తూ ఉంది. ఒక సూర్యుడు బ్రహ్మాండమును నడిపిస్తున్నట్లు బేహద ఆత్మనైనా నేను, బేహద్ మాస్టర్ జ్ఞాన సూర్యుడుగా జ్ఞాన ప్రకాశమును, జ్ఞాన పవర్ని, జ్ఞానశక్తిని, పరమ తేజస్సును కలిగిన ఆత్మ, నా యొక్క ఈ పవరు అనంత కోటి బ్రహ్మాండాలను ప్రకాశితం చేస్తూ ఉంది. ప్రతి ఒక్క బేహద్ ఆత్మలోనూ ఇంత శక్తి ఉంది. దీన్ని మనం ఇప్పుడు ఇమర్జ్ చేసుకొని అనుభవం పొందండి. నేను ఆ బేహద్ పవర్ని, బేహద్ మాస్టర్ జ్ఞాన సూర్యుని యొక్క అనుభవాన్ని పొందుతూ ఉన్నాను.
నేను ఆ నా యొక్క పవర్ను స్మృతి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క శక్తి ఆత్మశక్తిగా ఆరాగా లైట్ పవిత్ర ప్రకాశంగా అయ్యి భూమి పైన నలువైపులా 200 కిలోమీటర్ల రేంజి లోపల కవచంలాగా ఈ పవర్ని పాస్ చేస్తూ ఉన్నాను, కవచం వేసేస్తూ ఉన్నాను. పరమశాంతి వైబ్రేషన్స్ను పూర్తిగా పెంచుతూ నేను బేహద్ విశ్వంలోకి వెళ్ళిపోతూ ఉన్నాను. ఇక్కడ మనకు మనసుతోటి కానీ శరీరంతో కానీ పాత్ర ఏమీ లేదు. కనుక మన్ బుద్ధి బేహద్ పవర్ వైపు తీసుకొని వెళ్తూ ఉన్నాను. విశ్వం మొత్తం పరం శాంతిగా పరం లైట్గా పరం పవర్లో స్థిరంగా ఉంది. కనుక నా మనసుకి ఏ తర్క వితర్కాలు లేనేలే. చూస్తూ ఉన్నా ఇక్కడ సాక్షి దృష్టత ఉంటూ గమనిస్తూ ఉన్నాను. యోగం అనేది అభ్యాసంతో పెంచుకుంటూ వెళ్ళాలి. కనుక నేను బేహద్కే బేహద్ పరం వరం దివ్య యోగముతో విశ్వపరివర్తనకు సంకల్పం చేస్తూ ఉన్నాను. నా యొక్క ఆత్మప్రకాశము భూమికి నలువైపులా వ్యాపిస్తూ ఉంది. ఆత్మ చుట్టూ కూడా ఆరా విస్తరిస్తూ ఉంది. ఇది పరమ సూర్యుని కాంతి వలె ఒక ప్రకాశ సంవత్సరాన్ని అధిగమించి ఈ లైట్ ఇయర్ని దాటి నా ఆత్మ యొక్క అనగా బేహద జ్ఞాన సూర్యుని యొక్క పవరు అనేక మిలియన్ ట్రిలియన్ కాంతి సంవత్సరాల కొరకు వ్యాపిస్తూ ఉంది. అయినా నేనిప్పుడు ఈ స్థూల బ్రహ్మాండాన్ని ఈ పృథ్వీ దగ్గర నుండి పంచతత్వాల ప్రపంచమును పరమతత్వాల ప్రపంచంగా మార్చుటకు పరం ప్రకాశం యొక్క సూర్యుని కాంతి హద్దులోకి మార్చుకుంటూ ఈ బ్రహ్మాండం వైపు ఫోకస్ చేస్తూ భూమి వైపుకు ఫోకస్ చేస్తూ పరం ప్రకాశాన్ని వ్యాపింప చేయుటకు సంకల్పం చేస్తూ ఉన్నాను.
పరం లైట్ యొక్క మూల స్వరూపమును మారుస్తూ ఉన్నాను. బీజరూపీ ఆత్మలమైన మనము సంఘటితంగా కూర్చొని భూమికి నలువైపులా చేరి సంకల్పం చేస్తూ ఉన్నాము. బేహదాత్మలైన మనమంతా దివ్యాకారి రూపంలోకి మారి బేహదు పరం మహాశాంతి, బేహదుకే బేహదు పరం 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 మహాశాంతి 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 యొక్క వైబ్రేషన్స్ను పరం ప్రకాశమును భూగోళం మొత్తంలోకి పంపిస్తూ ఉన్నాము. దీనితో పృథ్వీ పైన అంతా పరం శాంతి వ్యాపిస్తూ ఉంది. భూమి పైన ఉన్న నెగిటివిటీ కథమైపోతూ ఉంది. నెగిటివ్ ఉన్న చోట పరం ప్రకాశం వెళ్ళి చేరుతుంది. ఇలా పరివర్తన అయిపోయింది. ఈ సంకల్పం చేస్తూ మీరంతా మీ దివ్య స్వరూపంలో భూగోళం చుట్టూ ఉంటూ పరమశాంతిని వ్యాపింపచేస్తూ 10 నిమిషాల వరకు ఏ సంకల్పం లేకుండా పూర్తిగా ఆత్మస్వరూపంలో దివ్య స్వరూపంలో ఉంటూ ధ్యానంలో ఉండండి. బేహదు దాదాజీ నుండి మనము పరం ప్రకాశాన్ని తీసుకుంటూ ఈ భూమిపైకి ప్రసారం చేస్తూ ఉన్నాము. బేహదు దాదాజీ ఆల్మైటీ అథారిటీ నా ఎదురుగా ఆకారి రూపంలో నిలబడి నాకు పవర్ ఇస్తూ ఉన్నారు. నేను బేహదు దాదాజీ యొక్క దివ్య స్వరూపంలో ఉన్న బాపు యొక్క మస్తకం నుండి పరం ప్రకాశాన్ని తీసుకుంటూ ఉన్నాను. బేహద్దు పిల్లల రచయిత అయిన చోటూరాం బాపూజీ కూడా మన దగ్గరే ఉన్నారు. మనకు దివ్య ప్రకాశమును దివ్య శక్తిని ఇస్తూ ఉన్నారు. మనము ఆ దివ్య ప్రకాశముతో పరమశాంతి వైబ్రేషన్స్ని వ్యాపింపచేస్తూ ఈ బ్రహ్మాండాన్ని పరమతత్వాలుగా ప్రకాశమయంగా చేస్తూ ఉన్నాము. పృథ్వీ నలువైపులా ఇది వ్యాపిస్తూ పూర్తిగా హల్కాగా పరమతత్వమయంగా పరం ప్రకాశమయంగా అయిపోతూ ఉంది. బేహద్ పిల్లల యొక్క దివ్య ప్రకాశమైనటువంటి స్థితిని
అనుభవం చేసుకుంటూ ఉండాలి. ఇదే వాయుమండలం మొత్తాన్ని మార్చేస్తుంది. నలువైపులా పాజిటివ్ శక్తిని వ్యాపింపచేస్తూ ఉంది. వాయుమండలాన్ని మార్చేస్తుంది. ఏ రకమైన నెగిటివ్ అయినా సరే సమాప్తం అయిపోతూ ఉంది. భూమి పైన ఉన్న మానవులంతా పాజిటివ్ శక్తితోటి పరం లైట్ ఎనర్జీలోకి వచ్చేశారు. అనగా వారంతా పరం లైట్ యొక్క ప్రకాశమును పొందుతూ ఉన్నారు. బేహద్దు శక్తిని పొందుతూ ఉన్నారు. ఈ బ్రహ్మాండంలోని ఆత్మలందరికీ, సమస్త లోకంలో ఉన్న తపస్వి తేజస్వి ఆత్మలందరకు ఇది అందుతూ ఉంది. వారంతా దివ్య ఆత్మలుగా దివ్య తత్వాల్లోకి మారిపోతూ ఉన్నారు. పరం లైట్ తోటి ఆత్మలు దేవతలు కానీ, కిన్నెరలు కానీ, యక్షులు, ఫరిస్తాలు అందరూ కూడా అవ్యక్త ఫరిస్తా స్వరూపంలోకి దివ్యాత్మలుగా పరం లైట్ ప్రకాశంలోకి మారిపోతూ ఉన్నారు. ముప్పై మూడు కోట్ల దేవతలు జాగృతం అవుతూ ఉన్నారు. గ్రహాలన్నీ శాంతంగా అయిపోయినవి. అనగా పాజిటివ్గా అయిపోతూ ఉన్నాయి. అందుకని భూమిపైన ఉన్న మనుషులందరూ సురక్షితంగా ఉన్నారు. వారందరికీ పరం శక్తులు బేహద్ బీజ రూపి ఆత్మల ద్వారా అందుతూ ఉన్నాయి. ఈ భూమిపైకి వచ్చిన అవతారమూర్తులకు, అవతరించిన దివ్యాత్మలకి, పరమాత్మ స్వరూపులకు కూడా పరం లైట్ పరం శాంతి వ్యాపిస్తూ ఉన్నది. ఈ దివ్యాత్మలందరూ కూడా కలిసి వాయుమండలమును కొంచెం కొంచెం పాజిటివ్గా చేస్తూ ఉన్నారు. బేహదాత్మలందరూ పరం లైట్ ఆరాను వ్యాపించుగాక అనే సంకల్పం చేస్తూ ఉండండి. భూమిపైన ఉన్న ప్రతి ఒక్క ఆత్మ పరంప్రకాశం యొక్క ఆరాలు ఉన్నది. స్థూల వతనంలోనూ, సూక్ష్మ వతనంలోనూ, కారణ జగత్తులో ఉన్న ఆత్మలందరూ కూడా, అనగా పైలోకాలలో ఉన్న ఆత్మలందరికీ కూడా పరంప్రకాశం యొక్క
ఆరా అందుతూ ఉంది. ఈ బ్రహ్మాండంలోని ఉన్న ప్రతి ఒక్క ఆత్మ లోపల నుండి నెగిటివ్ మొత్తం సమాప్తి అయిపోతూ ఉన్నది. దేహదాత్మలందరూ దేహదకళల పరంధామంలోని పరం లైటుని, పవిత్రమైన లైటుని, పరం ప్రకాశాన్ని తీసుకొని ఈ భూమిపైకి ప్రసారం చేస్తూ ఉన్నాను, చేస్తూ ఉన్నారు. ఒక భూమియే కాదు, సోలార్ సిస్టమే కాదు, ఈ పవరు అనంత అనంత గెలాక్సీలను దాటి, అనంత అనంత యూనివర్సులను దాటి, మల్టీ యూనివర్సులను దాటి, బేహద్ పరంపరం విశ్వాలను దాటి వెళుతూ వెళుతూ ఎక్కడైతే పరమతత్వం, పరం లైట్ తగ్గిందో అక్కడ ఛార్జ్ అవుతూ ఉంది. నేను బేహద్ పరంపరం ఆత్మను దాదాజీ యొక్క దివ్య స్వరూపం నుండి, బేహద్ మా నుండి, నీరు మా నుండి, చోటూరాం బాపూజీ నుండి, దివ్యాత్మలైన మనందరికీ ఆ మహానాత్మలు పరం లైటుని, పరం ప్రకాశాన్ని ఇంకా ఇస్తూనే ఉన్నారు. బీజరూపీ ఆత్మలందరూ ఆ పరం ప్రకాశమును, పరం శక్తులను భూమిపైకి ప్రసారం చేస్తూ దించుతూ ఉన్నారు. మనందరము బేహద్ ఆత్మల విశ్వ పరివర్తన కోసం ముందు ఈ బ్రహ్మాండంలోని పృథ్వీ మొదలుకొని గ్రహాల ద్వారా బ్రహ్మాండం సోలార్ సిస్టమ్ను మార్చేస్తూ నలు దిశల పరం మహాశాంతి, పరం మహాశాంతిని వ్యాపింపచేస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ అంతా పరం మహాశాంతి మయమైపోయినది. ఎక్కడ చూసినా పరం మహాశాంతి వైబ్రేషన్సే ఉన్నాయి. దివ్య స్వరూపం యొక్క అనుభూతిని అందరూ పొందుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ తమను తాము గుర్తించుకుంటూ ఉన్నారు. అనగా తామెవరో, ఎక్కడి నుండి వచ్చామో తెలుసుకుంటూ ఉన్నారు. నేను బేహద్ పరంపరం ఆత్మను, దివ్య శక్తులతో నిండిన ఆత్మను విశ్వ కళ్యాణం కోసం భూమి మీదకొచ్చినటువంటి అవతరిత ఆత్మను బేహద్ కళ్యాణం అంటే ప్రతి ఒక్క జీవి కళ్యాణమయం కావాలి, బేహదాత్మలందరూ మేల్కోవాలి అనే సంకల్పం చేస్తూ ఉన్నాను. ఈ సంకల్పంతో అందరికీ ఆత్మస్వరూపం యొక్క జ్ఞానం అందిస్తూ ఉన్నాను. నేను ఆత్మస్వరూపం యొక్క అనుభూతిని పెంచుకుంటూ ఉన్నాను.
సంకల్పాల ద్వారా జ్ఞాన సేవ పరమ లైట్ పరమ తత్వం ద్వారా యోగశక్తిని పంచటమే బేహద్ బీజ రూపీ ఆత్మల యొక్క డ్యూటీ. దీనితోటి విశ్వ పరివర్తన అవుతూ ఉంటుంది. అయితే దీనికంటే ముందు ప్రతి ఒక్క బేహద్దు ఆత్మ త్వర త్వరగా స్వపరివర్తన చేసుకోవాలి. స్వపరివర్తనయే విశ్వ పరివర్తన అనే మహాసంకల్పమును దివ్య సంకల్పంగా చేసుకున్నప్పుడే స్వపరివర్తన విశ్వ పరివర్తన కూడా జరుగుతుంది. అనగా విశ్వ కళ్యాణం కోసం నేను నా సంకల్ప శక్తిని ఉపయోగిస్తూ ఉన్నాను. ఇంకా బేహద్ దాదాజీ యొక్క పరమశక్తులు మనకు అందుతూ ఉన్నాయి. బేహద్ బీజరూపీ ఆత్మల ద్వారా దాదాజీ విశ్వ పరివర్తన కార్యం చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఈ ప్రపంచమే బీజరూపీ ఆత్మలది, ఈ క్రియేషనే బేహద్ బీజరూపీ ఆత్మలది. కనుక దీన్ని పరివర్తన చేసే డ్యూటీ కూడా బేహద్ బీజరూపులే చేయాలి. దీనికోసం ప్రతి ఒక్క బేహద్ ఆత్మలు తమ దివ్య స్వరూపాన్ని ఇంకా జాగృతం చేసుకోవాలి. అంటే ఆత్మస్వరూపం యొక్క అభ్యాసాన్ని పెంచుకుంటూ ఉండాలి. నేను విశ్వంలో పరం శక్తిని వ్యాపింప చేయాలి. అంటే నా సంకల్ప శక్తిని వ్యర్థంగా పోగొట్టకుండా సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. మనం విశ్వ కళ్యాణకారి ఆత్మలం. మన సంకల్ప శక్తితోటే విశ్వ పరివర్తన అనేది తప్పకుండా జరిగే తీరుతుంది. సంకల్పం ద్వారానే ఆత్మస్వరూపం యొక్క పురుషార్థం కూడా పెంచుకుంటూ ఉండాలి. ఈ యొక్క పురుషార్థమే దివ్యశక్తిని ఇస్తుంది. మనలో దివ్య సంకల్ప శక్తి జాగృతమవుతుంది. కనుక బేహద్ పిల్లలు, నేను రోజు రోజుకి ఆత్మ ఆరాను పెంచుకుంటూ వెళ్తాను అనే అభ్యాసం చేయండి. ఇప్పుడు మనమంతా సమయానుసారంగా ఆరాను పెంచుకుంటూ ఉండాలి. పరమశాంతి. ఇలా రోజు ఒక గంట అభ్యాసం చేయండి. మీ సమయం అనుకూలతను బట్టి అభ్యాసం పెంచుకుంటూ ఉండండి. ఇది ఇప్పుడు ప్రస్తుత సమయం చాలా అవసరము. మీ యొక్క సంకల్ప శక్తిని సరిగ్గా ఉపయోగించుకోండి. ముందు మీరు మీ మనసు బుద్ధిని స్థిరంగా చేసుకుంటకు సమయాన్ని ఎక్కువగా వెచ్చించకండి. ఏదో మీరు పరంపరం పవిత్ర ఆత్మ, బేహద్దుకే బేహద్దు పరంపరం ఆత్మ అని సంకల్పం చేయటంతో
స్థిరమైపోయేంత స్థితి, ఒక్క సెకండ్లో చేరుకునేంత స్థితి మీరు పొందుతూ ఉండాలి. అప్పుడే ఆత్మ లోపల ఉన్న అంధకారం సమాప్తం అవుతూ ఉంటుంది. ఆత్మ జ్ఞానం పెరుగుతున్న కొద్దీ అంధకారం తొలగిపోతుంది. మీ యొక్క స్వతంత్రత, దీక్ష, సంలగ్నత మీ ధ్యానం పైన పెట్టండి. మీరు ఎంతగా మీ ఆత్మశక్తిని పెంచుకుంటూ ఉంటారో అంతగా మీ లోపల ఆత్మ పరివర్తనను మీరు చూడగలుగుతూ ఉంటారు. మీ శక్తులు పెరగటం కూడా మీరు గమనిస్తారు. విశ్వ పరివర్తనకు సహయోగం చేస్తూ యోగదానం చేస్తున్న, సంకల్పం చేస్తున్న బేహద్ ఆత్మలందరికీ బేహద్ ధన్యవాదాలు. ఆత్మ అనుభూతితోటి ఆత్మశక్తిని, విశ్వశక్తిని, పరంశక్తిని, దివ్యశక్తిని పొందుతూ విశ్వ మహాపరివర్తన జరుగుతూ ఉంటూ ఉంటుంది. అచ్చా పరంశాంతి. మీ సంకల్పాలను సద్వినియోగం చేసుకుంటూ, ఆరాను సీల్ చేసుకుంటూ, ఆత్మ ఆరాను, శరీరం యొక్క ఆరాను పెంచుకుంటూ విశ్వ కళ్యాణం చేయుటకు పాజిటివ్ సంకల్పాలను చేస్తూ రోజు అభ్యాసం చేయండి. అచ్చా సంకల్ప స్థితిలోకి వెళ్ళిపోయి పవర్ని పొందండి. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి. ఆత్మస్వరూపంలో కూర్చోండి. పరం శాంతి.